అదేవిధంగా బీజేపీకి సంబంధించిన క్యాడర్ ఆంధ్రప్రదేశ్లో ఏ స్థాయిలో టీడీపీకి సపోర్ట్ చేస్తుంది? వాళ్ళకి టికెట్లు ఇవ్వలేదు, కనీసం స్వామి పరిపూర్ణానంద గిట్లా టికెట్ ఇవ్వలేదు. ఆయన నిలబడ్డాడు, అంటే ఆపోజిషన్లో నిలబడ్డాడు, రెబల్గా నిలబడడం జరిగింది అగ్గిపెట్ట గుర్తు మీద. ఇట్లాంటి వాళ్ళ రెబల్ క్యాండిడేట్ల మధ్యలో బీజేపీ శ్రేణులు, బీజేపీ ఓట్లు టీడీపీకి మల్లుతాయా? అసలు బీజేపీ శ్రేణులు, బీజేపీ ఓట్లు తెలుగుదేశంలో ఎన్ని ఉంది, ఆంధ్రప్రదేశ్లో ఎన్ని ఉంటాయి, మొన్న ఎలక్షన్లో ఎన్ని వచ్చాయి? 0.87% మొన్న వచ్చాయి వాళ్ళకి. విడివిడిగా పోటీ చేయడం వల్ల ఆంధ్రప్రదేశ్లో బీజేపీకి ఉన్నటువంటి బలం. బీజేపీ ఓటు ట్రాన్స్ఫర్ తెలుగుదేశంకి జరుగుద్దా, తెలుగుదేశం ఓటు బీజేపీకి ట్రాన్స్ఫర్ అవుద్దా అంటే, తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్నప్పుడు బీజేపీ 4 లక్షల ఓట్లు వచ్చాయి, 3 లక్షల ఓట్లు వచ్చాయి. ఎవరికి? బీజేపీ అభ్యర్థులకు. బీజేపీ ఎంపీలు 7 గెలిచారు, బీజేపీ ఎంపీలు 4 గెలిచారు గతంలో పొత్తుల్లో ఉన్నప్పుడు, ఒక్కొక్క ఎలక్షన్లో. ఇవాళ బీజేపీ తెలుగుదేశం పొత్తు ఇవాటిది కాదు. ఓ, తెలుగుదేశం ఎప్పుడు పుట్టిందో బీజేపీ కూడా అప్పుడే పుట్టింది. ఒక ఇయర్ అటు ఇటుగా రెండు పార్టీలు 40 ఏళ్ల చరిత్ర ఉన్నటువంటి పార్టీలు బీజేపీ తెలుగుదేశం. ఈ 40 ఏళ్ల బీజేపీ తెలుగుదేశం హిస్టరీలో తెలుగుదేశం 10 ఎలక్షన్స్ను ఫేస్ చేసింది. 10 ఎలక్షన్స్లో 5 ఎలక్షన్స్ విడిగా వెళ్ళింది, 5 ఎలక్షన్స్ బీజేపీతో పొత్తులు వెళ్ళింది. 5 ఎలక్షన్స్లో ఓటు ట్రాన్స్ఫర్ జరగలేదా? బ్రహ్మాండంగా జరిగింది. బీజేపీ వాళ్ళు 7 గెలిచారు ఎంపీలుగా, బీజేపీ వాళ్ళు 4 గెలిచారు ఎంపీలుగా. మొన్న కూడా 2014లో పొత్తు పెట్టుకున్నప్పుడు 4 అసెంబ్లీకి గెలిచారు, 2 ఎంపీలుగా బీజేపీకి గెలిచారు. అలాంటి బీజేపీ ఒక్కటే పోటీ చేస్తే ఎంత పర్సెంట్ ఓటు ఉంది? 1% ఓటు. పురంధేశ్వరి గారు ఇండిపెండెంట్గా పోటీ బీజేపీ తరఫున పోటీ చేస్తే డిపాజిట్లు పోయాయి. అంటే ఓటు ట్రాన్స్ఫర్కి ఏమీ అక్కడ జరిగిన ఇదే ఉండదన్నమాట, వెసులుబాటు. ఈయన ఎవరో పరిపూర్ణానందో మరొకరో ఇండిపెండెంట్గా వేసినంత మాత్రాన ఎన్ని ఓట్లు వస్తాయి? వాళ్ళకున్న ఓట్లే 0.87లో పరిపూర్ణానందకి 0.45 పడతాయా? అంటే ఏంటంటే ఇండిపెండెంట్గా వేయటం లేదు. అసలు బీజేపీ సీట్లు ఎవరికి ఇచ్చింది అనేది అది బీజేపీ అధిష్టానం చూసుకుంటుంది. పరిపూర్ణానంద ఇండిపెండెంట్గా వేసాడంటే ఎవరి మీద ఎదురు తిరిగేశాడు? తెలుగుదేశం మీద. తెలుగుదేశంకి పరిపూర్ణానందకి అసలు సంబంధమే లేదు. ఆయన తిరుగుబాటు ఎవరిపైన? మోడీ పైన. ఆయన తిరుగుబాటు ఎవరిపైన? షా పైన తిరుగుబాటుగా చూడాలి. అది వాళ్ళ ఇంటర్నల్ వ్యవహారం. ఏది బీజేపీలో తిరుగుబాటు అనేది. ఈ ఆంధ్ర పాలిటిక్స్ మొత్తం 3 కుటుంబాలు 3 కులాల చుట్టూ తిరుగుతున్నాయి కదా సార్, దాన్ని మీరు ఎట్లా చూస్తారు? దేశ రాజకీయాలు, తెలంగాణ రాజకీయాలు ఎక్కడా లేదు. ఇప్పుడు 3 కుటుంబాలు, ఇంకోటేంటి, 3 పార్టీల, 3 కులాల. 3 కుటుంబాలు 3 కులాలు అనేది ఒక ఆంధ్రప్రదేశ్కే పొద్దుపడవల, భారతదేశం మొత్తం అదే జరిగేది, అన్ని రాష్ట్రాల్లో జరిగేది అదే అనమాట. కాకపోతే ఆంధ్రప్రదేశ్ని భూతద్దంలో చూడటం జరుగుతుంది తప్ప, ఇక్కడ కుటుంబ పాలనే అన్నారు కదా కేసీఆర్. ప్రజలు ఏది కోరుకుంటే పార్టీలు అవి ఇస్తాయి, ప్రజలు ఏది కోరుకుంటే రాజ్యం అదే దక్కుతుంది. ఇప్పుడు ప్రజలు కుటుంబ పాలన కోరుకుంటున్నారనుకోండి, కుటుంబ పాలనే జరుగుద్ది. ఇప్పుడు యథా రాజా తథా ప్రజా గతంలో, ఇప్పుడు యథా ప్రజా తథా రాజా. ఇప్పుడు 3 కుటుంబాలంటే మీ ఉద్దేశం ఏంటి? రాజశేఖర రెడ్డి కుటుంబం, చంద్రబాబు కుటుంబం, లేకపోతే ఎన్టీ రామారావు కుటుంబం? చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు ఒకటే కుటుంబం కింద వేసుకోవచ్చు, వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబం ఒకవైపు వేసుకోవచ్చు, ఇటు పక్క చిరంజీవి కుటుంబం, జనసేన, అంటే 3 కుటుంబం. చిరంజీవి అసలు రాజకీయంలోకి వచ్చిందే మొన్న. ఆ పార్టీ ఫస్ట్ టైం లాస్ట్ టైం ఎలక్షన్ కంటెస్ట్ వెళ్ళింది, ప్రజారాజ్యం పార్టీ 3 ఏళ్ళు నడిపేసరికి అది ఇదైపోయింది, గాలి బుడగలాగా పగిలిపోయింది. ఏది ప్రజారాజ్యం? పవన్ కళ్యాణ్ 10 ఏళ్ళుగా పార్టీ నడుపుతూ ఒక ఎలక్షనే ఫేస్ చేశారు. ఇది రేపు ఫేస్ చేయబోయే ఎలక్షన్ 2వ ఎలక్షన్. 2014లో ఆయన అసలు పోటీ చేయలేదు, 2019లో పోటీ చేశారు, 6% ఓట్లు వచ్చాయి. 2019 ఇప్పుడు 2వ ఎన్నిక ఆయన వెళ్తున్నాడు. వైసీపీ కరాఖండిగా చెప్తుంది కదా వీళ్ళ ముగ్గురిని ఓడిస్తామని, చంద్రబాబు నాయుడును, మన జనసేన నుంచి పవన్ కళ్యాణ్ను. షర్మిల కూడా కరాఖండిగా చెబుతుందిగా,
షర్మిల కరాఖండిగా జగనన్నని ఓడిస్తానని చెప్తోంది. ఈ కమ్యూనిస్టులు కూడా చెప్తారు ఏది మొత్తం అసలు తెలుగుదేశాన్ని, బీజేపీని, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డిని అందరినీ ఓడిస్తాము. ఆ రెండింటిని ఇట్లా కలిపి చూడలేం కదా సార్. ఇప్పుడు వైసీపీ అనేది అధికారంలో ఉంది, టీడీపీ కూటమి ఒక రెండు మూడు సార్లు అధికారంలో ఉంది, ఇప్పుడు పోటీలో ఉంది, ఎవరో ఒకరు గెలిచే అవకాశాలు ఉన్నాయి. అంటే వీళ్ళ ప్రభావం ఏ స్థాయిలో ఉంటుంది? ఈ ముగ్గురిని ఓడిస్తామని చెప్పి వైనాట్ 75 అన్న జగన్ ఇప్పుడు వీళ్ళ ముగ్గురిని టార్గెట్గా చేస్తుండే కదా రాజకీయం, దాన్ని ఎట్లా చూస్తారని? ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు, తమిళనాడు రాజకీయాలు సమ ఒకే రకంగా ఉంటాయి, సారూప్యత ఉంటుంది. తమిళనాడు నుంచి ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. తమిళనాడులో ఎలా అయితే ఒకసారి డిఎంకే ఒకసారి అన్నాడిఎంకే అటు ఇటు మారుతూ గత 30-40 ఏళ్ళుగా అక్కడ ప్రస్థానం రాజకీయం చూస్తూ ఉంటాం, ఇక్కడ కూడా అదే అన్నమాట. ఏది ఆంధ్ర ప్రజలు కూడా అదే చేస్తూ ఉంటారు. ఒకసారి జగన్మోహన్ రెడ్డిని చూసాం కదా ఇక చాలు, రెండోసారి మళ్ళీ చంద్రబాబును చూద్దాం అనుకుంటారు. ఇట్లా అటు ఇటు మారుతూ ఉంటుంది అన్నమాట. పోయినసారి చంద్రబాబును చూసాం కాబట్టి ఒక ఛాన్స్ అని అడిగాడు, ఇచ్చారు. ఒక ఛాన్స్ అని తీసుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రజల యొక్క ఆకాంక్షలను ఎంతమేరకు నెరవేర్చాడనే దానిపైన రేపు అతనికి ఓట్లు పడతాయన్నమాట. ఇప్పుడు ముగ్గురు కలిసి వచ్చినా వాళ్ళని నేను ఓడిస్తాననుకున్నప్పుడు మళ్ళీ నన్ను ఒంటరిని చేశారు అనాల్సిన అవసరం లేదు. నాకు ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం సడలిపోయింది అనాల్సిన అవసరం లేదు. ఎన్నికలు సజావుగా జరుగుతాయన్న నమ్మకం నాలో సడలిపోయింది అనే మాట నీ నోటమిటి ఎందుకు వచ్చింది? ఒక డీజీపీని మార్చినంత మాత్రాన నీకు ఆ నమ్మకం పోతుందా? అంటే డీజీపీ ఉంటేనే నువ్వు గెలుస్తావా? ఇవాళ ఏంటంటే వైఫల్యాల సుడిగుండంలో జగన్మోహన్ రెడ్డి చిక్కుకున్నాడు. అతను ఇచ్చిన హామీలేవి అమలుపరచలేకపోయారు. మనం చెప్పుకున్నాం పోలవరం కంప్లీట్ చేస్తానన్నాడు, అనేక డెడ్లైన్లు పెట్టాడు, 2020 అన్నారు, 2021 అన్నారు, ఇప్పుడు మేనిఫెస్టోలో ఇంకో 5 ఏళ్ళకి పోలవరం పూర్తి చేస్తామంటున్నారు. ఇవాళ అమరావతి రాజధాని నాశనం చేసుకున్నారు, అక్కడ ఉన్నటువంటి 10,000 కోట్ల రూపాయల విలువైన భవనాలన్నీ పాడు పెట్టారు. పోనీ 3 రాజధానులు మీరు నిర్మించారా? 3 రాజధానులు అన్న తర్వాత మీరు విశాఖపట్నంలో కట్టిన కట్టుబడి ఏంటి? అది చూపించాల. అక్కడ 10,000 కోట్లతో నేను కట్టుబడులు కట్టాను, ఇన్ని రోడ్లు వేసాను నేను చూపించగలడా? ఇక్కడ అమరావతిలో 10,000 కోట్ల రూపాయల విలువైన పనులు జరిగాయి. అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్సు, అక్కడ మంత్రుల క్వార్టర్సు, సచివాలయం, హైకోర్టు, అక్కడ ఉన్నటువంటి ఏపీఐఐసి బిల్డింగు, అక్కడ డీజీపీ కార్యాలయాలు, ఇవాళ అక్కడ రోడ్లు గీడ్లన్నీ వేసుకున్న దీంట్లో ఆ 10,000 కోట్ల విలువైన పనులు పాడుపెట్టాడు జగన్మోహన్ రెడ్డి. ఏం జరిగింది? అభివృద్ధిని ధ్వంసం చేశారు. వేసిన రోడ్లు గుంతలు చేసి ఐరన్ ఎత్తుపోయారు, అక్కడ కంకర ఎత్తుపోయారు. ఇలాంటి పరిస్థితి మనం గతంలో చూడలేదన్నమాట. ఏది రాజశేఖర రెడ్డి పరిపాలన చూసాం, ఎన్టీఆర్ పరిపాలన చూసాం, అంతకుముందు చంద్రబాబు పరిపాలన చూసాం, కానీ ఎప్పుడూ కూడా అభివృద్ధిని కొనసాగించిన పాలకులను చూసాం, కానీ అభివృద్ధిని అడ్డుకున్న పాలకులను, అభివృద్ధిని ధ్వంసం చేసిన పాలకులను మొదటిసారి చూస్తున్నాం అన్నమాట. దాని ఫలితమే రేపు రాబోయే ప్రజాతీర్పుగా ఉంటుంది. చెప్పుకుంటారు ఏమని, 3 పార్టీలు గెలిచినా నేనే గెలుస్తానని చెప్పుకోవటం తన యొక్క క్యాడర్లో మొరాలిటీ పెంచుకోవటం కోసం జరిగే ప్రయత్నం అన్నమాట. మొన్నటి ఓటమి కన్నా ఘోర ఓటమి తెలుగుదేశం పార్టీకి రాదు. మొన్న ఘోర ఓటమిలో కూడా తెలుగుదేశం పార్టీకి వచ్చిన 40% అన్నమాట. అంటే ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో తెలుగుదేశానికి 40% ఉంటాయి, వైసీపీకి 40% ఉంటాయి. అదే కాంగ్రెస్ కావచ్చు, వైసీపీ కావచ్చు. ఒక 10% ఆసిలేట్ అవుతూ ఉంటుంది. ఎవరికి ఆ 10% ఓట్లు పడతాయో వాళ్ళు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారు. ఇవాళ ఉద్యోగుల్లో తీవ్రమైన అసంతృప్తి జగన్మోహన్ రెడ్డి పైన. వాళ్ళకి 30,000 కోట్ల విలువైనటువంటి ఎరియర్స్ బకాయిలు ఉన్నాయంట. వాళ్ళకి 1వ తారీఖు జీతం వచ్చి 5 ఏళ్ళు అవుతుందంట, 1వ తారీఖు పెన్షన్ పడి 5 ఏళ్ళు అయిందంట. ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆ స్థాయిలో తీవ్ర వ్యతిరేకత ఉంటే అది జగన్మోహన్ రెడ్డికి ఏ విధంగా ఉపయోగపడుతుంది? ఇప్పుడు ఏదో ఎలక్షన్ వచ్చింది కాబట్టి మొన్న 1వ తారీఖు మాత్రం పడ్డాయంట జీతాలు. అంటే అన్ని వర్గాల యొక్క ఆదరణకి ఇతను దూరమయ్యాడు.